బిడ్డలందరూ కూడా జరుపుకుంటున్నారు. మరి వాళ్ళతో కలిసి మేము కూడా ఆ సంబరాల్లో పాల్గొని ఈరోజు పండుగ చేసుకుంటున్నాం. కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, ఫారెన్లకు వెళ్ళి చదవచ్చు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేదలు మాత్రం ఇలా తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని చదివించే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు తెలుగును ఉద్ధరిస్తారంట, కానీ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తెలుగు చచ్చిపోతుందంట. ఇది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజున్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడియోలో మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పి తెలుగు వాళ్ళ పరువు పోయే విధంగా చేసింది మనం చూసాం. కాబట్టి ఈరోజు ఒక మంచి ఉద్యోగం రావాలన్నా, ఒక మంచి కంపెనీలో మనం సెటిల్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం. ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పుడే మరి అదొక ఆ స్టాండర్డ్స్ ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తెలుగు అనేది భాష, ఇంగ్లీష్ అనేది బోధన. మన భాష, మన మాతృభాష అయిన తెలుగు మనం బ్రతికున్నంత వరకు, మనం చచ్చేంత వరకు మనతోనే ఉంటుంది. అది ఎక్కడికి కూడా పోదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం. ఎక్కడా కూడా తెలుగుని మేము చంపట్లేదు. కానీ ఈరోజు తెలుగుని, ఇంగ్లీష్ని మొత్తం చంపేస్తున్న నాయకులేమో ఈరోజు తెలుగు గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గుచేటు. కాబట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం మానేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి వీలైతే సహకరించండి, లేకపోతే సైలెంట్గా ఉండండి.